థర్డ్ ఏప్రిల్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉండే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీర్ల 33వ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీర్ల 33వ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ జేఎస్ సింధానా. లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సింధానా 33వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టారు. మయామి ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ టైటిల్ను ఏ జోడి గెలుచుకుంది? మయామి ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ టైటిల్ను ఏ జోడి గెలుచుకుంది? మాట్ ఎబెడెన్ మరియు రోహన్ బోపన్నా. భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్నా తన ఆస్ట్రేలియా భాగస్వామి మాట్ ఎబెన్తో కలిసి మియామి ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. బోపన్నా అతి పురాతన ఏటీపీ మాస్టర్ 100 ఛాంపియన్గా తన సొంత రికార్డును భద్రకొట్టాడు. కాంగో మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? కాంగో దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జుడిత్ సుమిన్వా తులుకా. ఆఫ్రికా దేశమైన కాంగో దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా తులుకాను నియమించింది. రువాండా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో తులుకా నియామకం జరిగింది. కాంగో ఒక మధ్య ఆఫ్రికా దేశం, దానికి రాజధాని కిన్షాసా. టీ20 క్రికెట్లో 7000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్గా ఎవరు నిలిచారు? టీ20 క్రికెట్లో 7000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఎంఎస్ ధోని. గ్రేట్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎంఎస్ ధోని టీ20 క్రికెట్లో 7000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్గా నిలిచారు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ధోని ఈ ఘనతను సాధించారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా అత్యధిక పరుగులు రికార్డు దక్షిణాఫ్రికా చెందిన కింటాన్ డీకాక్ పేరిట ఉంది. అతను 8578 పరుగులు చేశారు. పిఐబి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? షెఫాలి బి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా షెఫాలి బి శరణ్ బాధ్యతలు స్వీకరించారు. శరణ్ 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. పిఐబి అనేది ప్రభుత్వ విధానాలతో సహా ప్రింటింగ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వం యొక్క నోడల్ ఏజెన్సీ. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జోయ్ శ్రీదాస్ వర్మ. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ 41వ జాతీయ అధ్యక్షురాలుగా జయశ్రీ దాస్ వర్మ బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో ఇజ్రాయిల్ అతనిని ఈశాన్య భారతదేశానికి గౌరవ కాన్సలర్గా నియమించింది. హెచ్డిఎఫ్సి ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వీస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత శాతం వాటాను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది? హెచ్డిఎఫ్సి ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వీస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత శాతం వాటాను ఉపసంహరించుకోవాలని యోచిస్తుంది? 100%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వీస్లో తన మొత్తం 100% వాటాను ఉపసంహరించుకోవాలని భావిస్తుంది. ప్రపంచ వారసత్వ ప్రదేశాల యొక్క తాత్కాలిక యునెస్కో జాబితాలో మధ్యప్రదేశ్ నుండి ఎన్ని కొత్త సైట్లు చేర్చబడ్డాయి? ప రపంచ వారసత్వ ప్రదేశాలు WHOS యొక్క తాత్కాలిక యునెస్కో జాబితాలో మధ్యప్రదేశ్ నుండి కొన్ని కొత్త సైట్లు చేర్చబడ్డాయి. 6. గ్వాలియర్ పోర్ట్, దమ్నార్ భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్, చంబుల్ వ్యాలీలోని రాక్ ఆర్ట్ సైట్లు, ఖూనీ బండారా, బుర్హన్పూర్ మరియు రామ్నగర్ మండలాలోని గోండ్ స్మారకాలతో సహా మధ్యప్రదేశ్ నుండి మొత్తం 6 కొత్త ప్రదేశాలు తాత్కాలిక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడ్డాయి. భారతదేశంలోని ఏ సంస్థ ఏప్రిల్ 1, 2024 తన 90వ సంవత్సరాన్ని జరుపుకుంది? భారతదేశంలోని ఏ సంస్థ ఏప్రిల్ 1, 2024 తన 90వ సంవత్సరాన్ని జరుపుకుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI
తన 90వ సంవత్సరాన్ని ఏప్రిల్ 1, 2024 జరుపుకుంది. ద్రవ్య స్థిరత్వాన్ని కొనసాగించడం కోసం 1934లో దీనిని స్థాపన గుర్తుగా భారతదేశంలోని ఏ రాష్ట్రం ఏప్రిల్ 1వ తేదీన ఉత్కల్ దివాసి జరుపుకుంది? భారతదేశంలోని ఏ రాష్ట్రం ఏప్రిల్ 1న ఉత్కల్ దివాసిని జరుపుకుంది? ఒడిశా. ఒడిశా వారసత్వం యొక్క సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ 1936లో ఆ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఒడిశాలో ఉత్కల్ దివాస్ జరుపుకుంటారు. ఐచ్ఛిక ప్రాతిపదికన T+0 సెటిల్మెంట్ బీటా వర్షన్ను ఏ నియంత్రణ సంస్థ ప్రారంభించింది? ఐచ్ఛిక ప్రాతిపదికన T+0 సెటిల్మెంట్ బీటా వర్షన్ను ఏ నియంత్రణ సంస్థ ప్రారంభించింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబి T+0 సెటిల్మెంట్ యొక్క బీటా వెర్షన్ను పరిచయం చేసింది. మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు భారతదేశ మూలధన మార్కెట్లో లావాదేవీల నష్టాలను తగ్గించడానికి ఐచ్ఛిక ప్రాతిపదికన ఒకే రోజు ఈ యొక్క సెటిల్మెంట్ అనుమతిస్తుంది. 2024 సంవత్సరానికి గాను అంతర్జాతీయ సాంస్కృతిక అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? 2024 సంవత్సరానికి అంతర్జాతీయ సాంస్కృతిక అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ మీనా చరండా, ఢిల్లీ యూనివర్సిటీలోని కాళీదామ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మీరా చరణ్. విద్యా సామాజిక సేవ మరియు రాజకీయ శాస్త్రంలో ఆమె చేసిన విశేషమైన సేవల గుర్తింపుగా 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సాంస్కృతిక అవార్డును పొందారు. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా.